बड़ते पूज चयी इला कांग्रेस पार्टी अतन मीद मुफ के ईदे को डाक्टर चलोनी पेदोलक सेव चेस्टोनी पिनेलासमेटोनी इला कांग्रेस पार्टी पेटी आड़पड़ अंदर दंड बे अड़ना ईदा पद ओटा पदहे ओटा नड़गले मेवना इन रोज ना कारोड़ तिगा कमल ओडी तिगा अदो इदो इच्छुटर कड़पला तलकाय पेटर का दंड पेटर अयो वाल मटी कदा मरी पिगाड़ आलचंगे एटना अंटर ने आड़ोते पुनमान अड़ो सार पोदूको सार एट नेदल अम्मा मेनरिक पिगाड़ना पिल बैठ संबंध चूड़े वाड़ेम తాగుడుకు గుడంబకు గంజాయికి అలవాటు పడి ఇల్లిచిపెట్టి పారిపోయిండు పిల్లకి పెళ్లి చేయాలనా లేదా మరి మంచి పిల్లగాని బయట ఎత్తికి చేయాలి లగ్గం ముహూర్తానికి పిల్లగాని ఎత్తుకాలి అవునా మరి మాకు నిన్నమన్నట్టుకున్నాడు వరకు కసబరెడ్డి గాడు గంజాయికి గుడంబకు అలవాటు పడి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వాడు వారిపోయిండు ఇయాల అందుకే యువకుని బలమూరు వెంకటని మంచి పిల్లగాని ముహూర్తానికి మళ్ళా పిల్లగాని తెచ్చినాం ఇక మీ రాజ్యం అయిందంటే ఎట్లా చెప్పు नेनर पिगाड़ उन्ना संबंध चूड़े एवड़ो वीडे उ इंट मुदल उ तागोते तिगते कन्न मुदल उ मंच चूस मैं वीडी पार पाए मुहूर्ता चेयवल वे अंके युवक प्रयोजक प्रजल कोसम को कष्ट नष्टी इंटो ओटे दंड ఇంట్లోని ఓట్లు లేకపోయినా పర్వాలేదు మీ పిల్లల కోసం మీ బిడ్డల కోసం మీ కొడుకుల కోసం మీ కష్టాలు తీరడానికి మీ పింఛం కోసం మీ పిల్లల నౌకర్ల కోసం మీ ఫీజుల కోసం ఇంటికొక్క ఓటు ఇంటికి ఆకలి మీద ఎవరైనా బిచ్చమడుకొనికొస్తా కూడా మనం సగం కడుపు నింపుకోనైనా బుక్కెడ బువ్వ వేస్తాం మనం అట్లాంటిది ఇయాల ఇంటికొక్క ఓటు ఏమని మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఇంటైన అక్కడిక్కడ దావతులు పోయొచ్చి అక్కనో ఇక్కనో కార్కో కమలానికి ఏద్దాం అంటాడు ఇంటాయన ఇంటాయనను ఒంగబెట్టి రెండు సపరీరి లేకపోతే సపడాకుట మీరు పోయి పిలగానికి ఏయండి మంచి పిలగాడు నమ్మి ఓటేయండి ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇదే స్టేజ్ మీద నుంచి మాట్లాడిండు అయ్యా రేవంత్ రెడ్డి సార్ ఇలా నీకు మా వీరవంక గట్టి అర్థమైందా నీలక్క కిరాకి తెచ్చుకోలు అది మోరంచల చిరుకళ్ళు అందరూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా మాట్లాడుతూ ఏమన్నాడా నేను మేనల నుండి చూసినా అనుకున్నా లేచిపోయిండు అని అన్నాడు చెప్తా నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు లేచిపోయినా అని అన్నాడు రాహుల్ గాంధీ గారు కరీంనగర్ ఉన్న ఒక బ్రోకర్ కి హైదరాబాద్ ఉన్న ఒక బ్రోకర్ కి అరే మంచి సంబంధం చూడాయా అని చెప్పారు మంచి సంబంధం చూడలో బాబు అంటే వీళ్ళిద్దరు ఏం చేశారంటే నా సంబంధం చెడగొట్టి ఈటల రాజేందర్ దగ్గరికి 25 కోట్ల రూపాయలు తీసుకుంది తీసుకున్న తర్వాత నేనేం చేయాలి మరి నేను మంచి సంబంధం చూసుకొని నేను టిఆర్ఎస్ పార్టీలో చేరినా ఇయాల అంటా ఉన్నారు దుక్కి దుంటా చూడని అరే రేవంత్ రెడ్డి చాలా చేస్తున్నా దుక్కి దుంటా చాలా ఎక్కుంటా ఒకసారి చూడండి చెప్తున్నా రెండోసారి చూసుకున్నా తప్ప నింపిన తర్వాత దప్పలిప్పిన తర్వాత రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఆఫీస్ ఆ రోజు మాట్లాడుకున్నాం మీ కోసం మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఈ వీణవంకకి ఎప్పుడున్నా ఈటల రాజేందర్ ఎన్నడు కూడా మనది దత్తత గ్రామం అని చెప్పిండు గాని ఈ ఊరిని ఏమీ చేయలేదు ఏమీ తీసుకోలేదు నేను చెప్తా ఉన్నా హరీష్ అన్న నాయకత్వంలో కేసీఆర్ సార్ నాయకత్వంలో నేను గెల్లు శ్రీను ఈ వీణ వంకని మరొక హైదరాబాద్ మార్చిదిద్దుతాను ప్రణాళిక చేస్తున్నా సమస్తంలో మీరందరూ కూడా దయచేసి కాపాడండి ఇవాళ ఈటల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఈటల సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి అంటూ ఉన్నారు కానీ మనమందరం ఏం ప్రచారం చేస్తా ఉన్నాం చెల్లు సీనన్నకేయండి తమ్మునికేయండి మిత్రునికేయండి అని మనం ప్రచారం చేస్తా ఉన్నాం సార్ 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 అనే పదంలోనే కులాంకి ఉంది అన్న తమ్ముడు అనే పదంలోనే ప్రేమ ఆప్యాయత ఉందని చెప్పి సందేశం తెలియజేస్తా ఉన్నా
బాగా కలలుగంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు? ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి కోవట్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కుమ్మక్కై ఒక రెండు రోజు రోజుల్లో ఏం చేయబోతా ఉన్నాడంటే, టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరుతాడని చెప్పి చెప్తారట రోజు దొంగ ఫేక్ వీడియోలు తయారు చేసి. నేను మా హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్తా ఉన్నా, ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటా, తెలుగు తీరుని కల్పిస్తాం, కల్పించి తీరుదాం. వాళ్ళు కలలు కంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ గారు. నాకు ఎమ్మెల్సీ రాదని అనుకుంటా ఉన్నారు. నువ్వు నెత్తి కింద పెట్టుకొని ఈడు నుంచి కమలాపూర్ వరకు ముట్టు తెక్కుంటే ఈటల రాజేందర్ కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఇచ్చి తీరుతారు, కౌన్సిల్ లో కాలు పెట్టి తీరుతా, మా హుజురాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరినీ కోరుకుంటూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, ఒక్కసారి సాయం చేయరు మా గెల్లు సీనన్నకి, మీ అందరికి దండం పెడుతున్నా, సాయం చేసి ఒక్కసారి కాలు గుర్తు కోటేసి గెల్లు సీనన్న ఎమ్మెల్యే చేయి. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు సీటులు కొట్టి ఒక్కసారి హరీజన్నకి నమ్మకం కలిపి మీకు ప్రేమగా నేను ఉంటా. ఈ వీణవంక ఊర్లో నేను ఏం కాకముందు మీ నీడ బస్ స్టాండ్ నా సొంత పైసలతో జగా కనుకొని కట్టించిన, పిల్లల గుడి నా సొంత జగా ఇచ్చిన, పెద్దమ్మ గుడికి నా సొంత జగా ఇచ్చిన, అటు ఉన్న గౌల గుడికి నా సొంత జాగీయలు గాని సాయం చేసిన, ఇప్పుడు అవసరాలకు కూడా సాయం చేసిన, నేను ఏమి లేనప్పుడే ఇన్ని చేసిన. ఇవాళ నిజంగా అవకాశం దొరికితే ఈ వీణవంక మండలంలో అందరికి చెప్తున్నా, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేది కాని రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో నేను గెల్లు సీను కలిసి ప్రతి పేదవాళ్ళకి వాళ్ళ సొంత జగన్ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మీ అందరిని ఒక్కటి చెప్తున్నా, మనము దున్నపోతి కట్టేసి బర్రకి పాలు మిడితే పాలు వస్తాయని, మరి రేపు నేను హరీష్ అన్న దగ్గరను కేసీఆర్ సార్ దగ్గరను నేను గెల్లు సీను బల్ల కుద్ది మా ఊర్లో ఎందుకు ఇయ్యాలన్నా అని చెప్పి అడగడానికి మీరు బలం ఇయ్యాలి నవ్వద్దా? నాకు ఇయ్యాలి నవ్వద్దా? ఇయ్యాలి నవ్వద్దా? ఇవ్వడతా ఇయ్యాలి నవ్వద్దా? మరి ఇయ్యాలంటే వాసులు బద్దలు వలగాలే. ఈ వీణవంక మండలం 10,000 మెజార్టీ గెల్లు సీనుకు మనం ఇవ్వాలని కోరుతా. ఈ 5 మండలాల ఎక్కడ లేని మెజార్టీ మీరు ఇక్కడ ఇయ్యరు, మనకి మండలం మొత్తం మారు మోగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.